హాయ్ హలో మిత్రులారా, కంట్రీ థర్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ పరశురామ్. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే మాకు ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇస్తాయి. థ్యాంక్ యూ. 1952లో చిమన్లాల్ మోడీ దంపతులకు గుజరాత్ రాష్ట్రంలో ఉన్న మెహన్సా జిల్లాకి చెందిన బ్రాహ్మణవాడలో జన్మించారు జశోదాబెన్ చిమన్లాల్ మోడీ. జశోదాబెన్ గారికి ఒక తమ్ముడు ఉన్నారు. జశోదాబెన్ గారు జన్మించిన 2 సంవత్సరాల్లోనే ఆమె తల్లి మరణించారు. జశోదాబెన్ గారి కుటుంబం ఆర్థికంగా చాలా వెనుకబాటుతనంలోనే ఉండేది. తండ్రి కూలీ పనులు చేసి కూతురుని కొడుకుని పెంచి పెద్ద చేశారు. అయితే వీరికి నరేంద్ర మోదీ కుటుంబానికి దగ్గర సంబంధాలు ఉండేవి. పైగా వీరి కుటుంబంలో సంబంధాలు ఎలా ఉండేవంటే, 3 సంవత్సరాల వయసు నుంచి 5 సంవత్సరాల వయసులో నిశ్చితార్థం, 15 నుంచి 16 ఏళ్ల వయసు వచ్చే నాటికి వివాహం, 18 నుంచి 20 సంవత్సరాలు వచ్చేసరికి కాపురం చేయించేవారు. ఆ విధంగానే మోదీకి 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 3 సంవత్సరాల జశోదాబెన్ గారితో నిశ్చితార్థం చేశారు. మోదీ 10వ తరగతి పూర్తి చేశాక తన 16వ ఏట జశోదాబెన్ గారికి 14 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేశారు. నిజానికి మోదీకి ఈ వివాహం అస్సలు ఇష్టం లేదు. పెళ్ళి గిల్లి జాంతా నహి అనేవాడు మోదీ. అయితే జశోదాబెన్ గారితో తనకి ఊహ తెలిసి తెలియనప్పుడు చేసిన నిశ్చితార్థం వలన ఆమెతోనే నీ వివాహం అని హీరాబెన్ గారు కొడుకుకి నచ్చజెప్పి ఒప్పించారు. పైగా పెళ్ళయ్యాక మోదీ మనసు మార్చుకుంటాడని అనుకున్నారామె. అయితే మోదీకి ఇష్టం లేకపోయినా జశోదాబెన్ గారు మాత్రం చిన్నప్పటి నుంచి మోదీనే తన భర్తగా ఊహించుకున్నారు. ఆమె మనసులో మోదీకి తప్ప మరెవరికీ చోటివ్వలేదు. మోదీకి 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 16 సంవత్సరాల జశోదాబెన్ గారు మోదీ ఇంటికి కాపురానికి వచ్చారు. అయితే మోదీ జశోదాబెన్ గారితో, జశోదా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేకుండా చేశారు. నేను దేశమంతా పర్యటించాల్సి ఉంది. నేను భర్తగా నీకు న్యాయం చేయలేను. దయచేసి నన్ను అర్థం చేసుకో. నువ్వు ఇంకా చిన్నపిల్లవి. నీకు సంసార జీవితం అంటే ఏమీ తెలియదు. కాబట్టి నువ్వు నీ కన్నవారింటికి వెళ్ళిపోయి చదువుని కొనసాగించి ఏదైనా ఉద్యోగం చేసుకుని మరొకరిని వివాహం చేసుకో అన్నాడు మోదీ. అంతేకాదు, ఆమె చదువుకోవడానికి కావలసిన ఏర్పాట్లు కూడా చేస్తానన్నాడు. అయితే మోదీ అమ్మగారు హీరాబెన్ గారికి ఈ విషయం తెలిసి అందుకు ఒప్పుకోలేదు. చదువుకోవాలంటే ఇక్కడే చదువుకుంటుంది, నువ్వెందుకు ఆమెను తన కన్నవారింటికి వెళ్ళిపోమంటున్నావు? తను నీ భార్య, ఇంకొకరిని వివాహం చేసుకో అనే హక్కు నీకు లేదు. ఆమెను చదివించుకోవాలన్నా, పెంచి పోషించాలన్నా నువ్వే చేయాలి అని హెచ్చరించారు. కానీ అప్పట్లో, అంటే 1968 నాటికి మోదీ ఆర్ఎస్ఎస్లో చేరి తన జీవితాన్ని దేశానికే అంకితం చేయాలని దృఢంగా నిర్ణయించుకున్నాడు. అహ్మదాబాద్ వెళ్ళి తన మేనమామ క్యాంటీన్లో పనికి చేరాడు. భర్త లేని కారణంగా జశోదాబెన్ గారు కొన్నాళ్ళు పుట్టింటికి వెళ్ళింది. అయితే మోదీ అమ్మగారు మళ్ళీ ఆమెను ఇంటికి తీసుకొచ్చి మోదీకి చేవట్లు పెట్టి కాపురం చేయమన్నారు. కానీ మోదీ అందుకు ఒప్పుకోలేదు. అమ్మ, సంసార జీవితంలో పడితే నేను అనుకున్నవన్నీ చేయలేను అని తల్లికి చెప్పి భార్యతో, నీకు చదువక్కటే మార్గం, చదువు మాత్రమే నీకు సహాయం చేయగలదు అనేసి వెళ్ళిపోయాడు. జశోదాబెన్ గారు తన 3 సంవత్సరాల వివాహ బంధంలో కేవలం 3 నెలలు మాత్రమే మోదీతో గడిపారు. అయితే మోదీ చెప్పినట్లు ఆమె స్కూల్లో చదువుకొని 1974లో సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ సంపాదించి 1976లో ఉపాధ్యాయురాలుగా ఎంపికయ్యారు. ఆమె 2 సంవత్సరాలు శిక్షణ పూర్తి చేసుకుని 1978లో ఉపాధ్యాయురాలుగా ఆమెను బనస్కాంత జిల్లాలో నియమించారు. అయితే 1978 వరకు మోదీ గారు, జశోదాబెన్ గారు అప్పుడప్పుడు మాట్లాడుకునేవారు. 87 తర్వాత మోదీ రాజకీయాలలో ఫుల్ బిజీ అయిపోవడంతో ఆ తర్వాత వారిద్దరూ ఎప్పుడూ కలుసుకోలేదు. 1978 నుండి 90 వరకు బనస్కాంత జిల్లాలో ఉపాధ్యాయురాలుగా పనిచేసిన జశోద గారు ఆ తర్వాత 91లో రాజోసన అనే గ్రామానికి బదిలీ అయ్యారు. ఆమె పదవీ విరమణ పొందే వరకు, అంటే 2010 వరకు అక్కడే ఉన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కేశుభాయ్ పటేల్ 2001లో అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో బీజేపీ అధిష్టానం అతనితో రాజీనామా చేయించి అతని ప్లేసులో నరేంద్ర మోదీని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టింది. నరేంద్ర మోదీ 2001 నుండి 2014 మే 22 వరకు సుదీర్ఘకాలం 14 సంవత్సరాల 227 రోజులు గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత ఆయన 2014 మే 26న భారత 18వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతవరకు జశోదాబెన్ గారి గురించి ఒక్క గుజరాత్ రాష్ట్రానికి మాత్రమే అంతో ఎంతో తెలిసింది. ఎప్పుడైతే మోదీ ప్రధానమంత్రి అయ్యారో మోదీ భార్య ఎవరంటూ చర్చలు జరపడం, ఆమె ఏం చేస్తుంటారని ఆరా తీయడంతో జశోదాబెన్ గారి గురించి బయట ప్రపంచానికి తెలిసింది. అయితే తన భర్త గుజరాత్ రాష్ట్రానికి 12 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కానీ
అలాగే భారతదేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు కానీ అతన్ని కలవాలని కానీ అతనితో మాట్లాడాలని కానీ అనుకోలేదు. కాకపోతే మోదీ గురించి క్షుణ్ణంగా తెలుసు కాబట్టి అతని బాగు కోసం పూజలు వ్రతాలు చేస్తుంటారామె. మోదీ పిఎం అయ్యాక కూడా ఆమె ముంబైలో ఉన్న మహాలక్ష్మి ఆలయంలో పూజలు చేశారు. అయితే మోదీ ఆమెను ఏ రోజు తన భార్యగా చెప్పుకోలేదు. గుజరాత్ సీఎంగా ప్రమాణ స్వీకారానికి 2001లో కానీ 2002లో కానీ 2007 2012లో కానీ అలాగే పిఎం అయినప్పుడు కానీ ఫామ్లో భార్య పేరు ప్రస్తావించాల్సిన చోట ఖాళీగానే వదిలేశారు, లేదంటే అడ్డంగా ఒక గీత గీసేసేవారు. అంతే తప్ప ఆమె పేరును ఎప్పుడూ వ్రాయలేదు. దానికి ఒక కారణం ఉంది. ఆమె పేరు ప్రస్తావిస్తే ప్రశాంతంగా బ్రతుకుతున్న ఆమెను రాజకీయ ప్రత్యర్థులు రాజకీయాలలోకి లాగుతారు. మీడియా ఆమెను ప్రశాంతంగా బ్రతకనీయదు. పైగా కర్మన వాచ మనస ఏ రోజు ఆమెను తన భార్యగా అంగీకరించలేదు మోదీ. అందుకని ఆమె పేరును ఎప్పుడు ఎక్కడా రాయడం సంస్కారం కాదనే అనిపించింది. అయితే జశోదాబెన్ గారు మాత్రం తన భర్త మోదీనే అనుకున్నారు. ఆయనే తన సర్వస్వం అనుకుని మరొక పెళ్లి కూడా చేసుకోకుండా ఏకాకిగా ఉండిపోయారు. 2014లో మోదీ పిఎం అయ్యాక ఎంతోమంది మీడియా ప్రతినిధులు ప్రజాప్రతినిధులు ఆమెను సంప్రదించి మోదీని ఇరకాటంలో పెట్టాలనుకున్నారు. కానీ ఆమె వారికి ఆ అవకాశం ఇవ్వలేదు. కాంగ్రెస్ మాత్రం ఆమె అవకాశం ఇవ్వకపోయినా ఎన్నో విధాలుగా మోదీని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నించింది. ఇప్పటికీ తన భర్త మోదీనే అని జశోదాబెన్ గారు అన్నారు తప్ప అతని గురించి ఒక్క విమర్శ కూడా చేయలేదు. అయితే జశోదాబెన్ గారు నరేంద్ర మోదీ గనక స్వయంగా తనని పిలిస్తే అతనికి తోడుగా ఉండడానికి వెళతానన్నారు. అది కూడా మోదీనే స్వయంగా పిలిస్తేనే తనతో కొత్త జీవితం ప్రారంభిస్తానన్నారు. కాకపోతే మోదీ పిలవలేదు. కానీ ఆమె గురించి బయట ప్రపంచానికి తెలిసింది కాబట్టి ఆమెకు సెక్యూరిటీని నియమించేలా మోదీ ప్లాన్ చేశాడు. 5 సెక్యూరిటీ గార్డ్స్ ఆమెను నిత్యం కాపలా కాసేలా ఏర్పాటు చేశారు. అయితే జశోదాబెన్ గారు తను ఉపాధ్యాయురాలుగా రిటైర్ అయ్యాక ఆమెకు 14,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఆమె తన తమ్ముడు గారింట్లో ఉంటున్నారు. 14,000 రూపాయలు సరిపోకపోవడంతో పాటు ఆమె ఖాళీగా ఉండడం ఇష్టం లేక ప్రైవేటుగా ఒక జాబ్ చేసుకుంటున్నారు. ఆమె పబ్లిక్ ట్రాన్స్పోర్ట్నే వాడుతున్నారు. ఆమెను సెక్యూరిటీ వాళ్ళు కార్లలో ఫాలో అవుతుంటారు. అది ఆమెకు ఇబ్బందిగా అనిపించి అనవసరంగా తన గురించి ప్రభుత్వం డబ్బు వృధా చేయకూడదని తనకి కేటాయించిన సెక్యూరిటీ సిబ్బందిని సున్నితంగా తిరస్కరించింది. మోదీ గారి కుటుంబంలో అందరూ కూడా అధికార దుర్వినియోగానికి అస్సలు పాల్పడరు. దేశానికి ప్రధానమంత్రి తన భర్త అయిన జశోదాబెన్ గారు ఏ రోజు ఒక్క రూపాయికి కక్కుర్తి పడింది లేదు. అలాగే మోదీ గారి అన్నదమ్ములు బంధువులు కూడా చాలా సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. వారు కూడా అర్ధనా కూడా ఆశించరు. వారు ఇంకా 10,000 15,000 సంపాదనతోనే బ్రతుకుతున్నారు. మోదీ అమ్మగారు కూడా తనకొచ్చిన పెన్షన్తోనే కాలం వెళ్లదీస్తున్నారు. పైగా ఆమె ఖర్చులు పోగా మిగిలిన డబ్బులన్నీ వృధా చేయకుండా మనవళ్ళకి మనవరాళ్ళకి ఇస్తూ మిగిలిన డబ్బుల్ని మోదీకి ఇస్తారు. మోదీ వాటిని ట్రస్టులకి ఇస్తారు. జశోదాబెన్ గారు ప్రస్తుతం తన తమ్ముడు దగ్గర మహాశానా జిల్లాలో ఉన్న ఓంఛా అనే చిన్న టౌన్లో ఉంటున్నారు. జశోదాబెన్ గారు ఈ జన్మకి తన జీవితాన్ని మోదీకి అంకితం చేశారు. దానికి కారణం ఆమె చిన్నప్పటి నుంచి మోదీనే తన భర్తగా భావించి తన మనసులో మరెవ్వరికీ చోటివ్వలేదు. నిజమైన భారతీయ స్త్రీ జశోదాబెన్ గారు. ఆమె నిండు నూరేళ్లు మనశ్శాంతితో బ్రతకాలని, శాసజీవితంలో అయినా మోదీ నుంచి పిలుపు రావాలని మనం మన కంట్రీ థాట్ ఛానల్ తరపున కోరుకుందాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలనుకుంటే బెల్ ఐకన్ను ఖచ్చితంగా నొక్కండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతాకి జై. జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. Hi, nenu mi venu. Mi abhimana hero la biography kosam please subscribe Country Thoughts. Hi friends, nenu mi Rachravi. Friends, meek interesting videos kosam please subscribe Country Thoughts. Hi andi, nenu mi fun bucket Bharat. Please subscribe to Country Thoughts. Hi friends, nenu mi Devanani. Please subscribe Country Thoughts. Please subscribe and share Country Thoughts. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ ఫన్ బ్రిగేడ్ భార్గవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కింద గంట కొట్టేయండి.